సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో గల శ్రీ కొండపోచమ్మ అమ్మవారి హుండి ఆదాయం సిద్దిపేట దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ నిర్వహణ అధికారి ఈవో మోహన్ రెడ్డి, పోలీస్, ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తుల సమక్షంలో హుండి ఆదాయం లెక్కించారు. 55 రోజుల అమ్మవారి హుండి ఆదాయం 913,278 రూపాయలు వచ్చినట్లు ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి హుండి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామని తెలిపారు. హుండీ డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆలయ ఉపేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది వెంకట రెడ్డి, కనకయ్య, అర్చకులు యాదగిరి, మల్లయ్య, లక్ష్మణ్, తిరుపతి ఆయిలయ్య, రమేష్, కొండయ్య, కనకయ్య, సిబ్బంది అంజయ్య, సుధాకర్, చిన్నహరిబాబు, చందు, శ్రీను, సత్యనారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇది 55 రోజుల క్వార్టర్ 2 వారాల్లో కలుపుకొని 913,278 మిశ్రమ వెండి బంగారం వచ్చినటువంటిది సీల్ చేసి మళ్ళీ ఉండగానే వేయడం వచ్చినటువంటి డబ్బులు దేవస్థాన ఖాతాలో జమ చేయడం కార్యక్రమాలు ప్రశ్నించడం జరుగుతుంది.